Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Oracle sessions lo bhaganga last session lo manam Oracle lo use chesatundi DML commands start chesam kada. Andulo modatidi insert command. Insert command upayoginchukoni manam oka table lo values ni లేదా రికార్డ్స్ ని లేదా రోస్ ని యాడ్ చేయొచ్చు అనేసి చెప్పాము. అందులో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో మెథడ్ వన్ ఇన్సర్టింగ్ డేటా ఇన్ టూ ఆల్ కాలమ్స్ ఆఫ్ ఎ టేబుల్ మొదటి మెథడ్ గురించి విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెషన్ లో మనము సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఇన్సర్టింగ్ డేటా ఇన్ టూ ది రిక్వైర్డ్ కాలమ్స్. అంటే ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ లోకి ఇప్పుడు నేను వాల్యూస్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో సమ్ సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రమే వాల్యూస్ పాస్ చేయాలి అనుకుంటున్నాను. అటువంటప్పుడు మనము ఈ సెకండ్ మెథడ్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ దిస్ మెథడ్ వీ కెన్ ఇన్సర్ట్ డేటా ఇన్ టూ ది రిక్వైర్డ్ కాలమ్స్ ఆఫ్ ఎ టేబుల్. మరి దీని యొక్క సింటాక్స్ ఏంటి? ఇన్సర్ట్ ఇన్ టూ టేబుల్ నేమ్. ఇన్సర్ట్ ఇన్ టూ టేబుల్ నేమ్ రాసిన తర్వాత మీరు ఏ కాలమ్స్ కి అయితే వాల్యూస్ ని పాస్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్లో ఆ కాలమ్ నేమ్స్ సపరేటెడ్ విత్ కామా రాసుకోవాలి. రాసిన తర్వాత విత్ ఇన్ బ్రాకెట్స్ లో రాసుకున్న తర్వాత నెక్స్ట్ వాల్యూస్ కీవర్డ్ యూజ్ చేసి అగైన్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో ఇక్కడ ఈ లిస్ట్ లో నువ్వు ఏ కాలమ్స్ అయితే తీసుకున్నావో ఈ కాలమ్స్ కి వాల్యూస్ ని ఇక్కడ పాస్ చేయాలి. ఇక్కడ నువ్వు ఎన్ని కాలమ్స్ తీసుకున్నావో ఆ అన్ని వాల్యూస్ ని విత్ కరెస్పాండింగ్ డేటా టైప్స్. ఇక్కడ కాలమ్ వన్ ఎంప్లాయ్ నంబర్ అనుకోండి, నంబర్ డేట్ టైప్ అనుకోండి, నంబర్ వాల్యూస్. కాలమ్ టూ డేట్ టైప్ అనుకోండి, డేట్ వాల్యూ. క్యారెక్టర్ అనుకోండి, నెక్స్ట్ ది క్యారెక్టర్ వాల్యూ. అలా వాటి యొక్క కరెస్పాండింగ్ డేటా టైప్స్ మ్యాచ్ అయ్యేటట్లుగా వాల్యూస్ ని పాస్ చేయాలి. ఓకేనా? ఈ మెథడ్ ని యూస్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. ఇన్ దిస్ మెథడ్ ది ఆర్డర్ ఆఫ్ ది కాలమ్స్ దట్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ ది లిస్ట్ నీడ్ నాట్ బి ది ఇన్ ది సేమ్ ఆర్డర్ ఆఫ్ ది కాలమ్స్ ఇన్ ది టేబుల్. దట్ ఈస్ వీ కెన్ సెలెక్ట్ ది కాలమ్స్ ఇన్ ఎనీ ఆర్డర్. ఈ మెథడ్ లో అంటే మొదటి మెథడ్ లో లాగా కాకుండా మనకి ఇష్టం వచ్చిన కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా టేబుల్ నుండి, అలా తీసుకునేటప్పుడు ఆ టేబుల్ కాలమ్ యొక్క ఆర్డర్ ఎలాగైతే ఉందో అదే ఆర్డర్ లో మనం కాలమ్స్ ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇష్టం టేబుల్లో నాకు లాస్ట్ కాలమ్ ని ఇక్కడ నేను ఫస్ట్ గా తీసుకుంటాను, మిడిల్ ని లాస్ట్ కి వేస్తాను, ఎట్లనే తీసుకోండి, ఎలా అయినా తీసుకోవచ్చు, ఏ ఆర్డర్ లో అన్నా తీసుకోవచ్చు అనేది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బట్ వెన్ ఎవర్ వీఆర్ పాసింగ్ వాల్యూస్, వాల్యూస్ ని పాస్ చేసేటప్పుడు వాల్యూస్ కీబోర్డ్ దగ్గర దట్ వాల్యూస్ టైప్ మస్ట్ మ్యాచ్ విత్ సెలెక్టెడ్ కాలమ్స్ టైప్. ఇక్కడ మనం పాస్ చేసే వాల్యూస్ యొక్క డేటా టైప్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి కాలమ్స్ యొక్క లిస్ట్ సెలెక్టెడ్ కాలమ్స్ లిస్ట్ ఏదైతే ఉందో వాటి కరెస్పాండింగ్ డేటా టైప్స్ కి మ్యాచ్ అవ్వాలి. ఓకే, ది కాలమ్స్ విచ్ వీ ఒమిటెడ్ అంటే ఇక్కడ మనం స్పెసిఫిక్ కాలమ్సే తీసుకుంటున్నాం, కొన్ని తీసుకోవట్లేదు కదా. మరి ఒమిట్ చేసాం కదా, ఆ కాలమ్స్ లో వాల్యూస్ ఏమి ఇన్సర్ట్ అవుతాయి అంటే ది కాలమ్స్ విచ్ వీ ఒమిటెడ్ దే ఆర్ ఫిల్డ్ విత్ నల్ వాల్యూస్. ఏవైతే మనం కాలమ్స్ తీసుకోలేదో ఆ ప్లేస్ లో ఏం చేస్తుందంటే ఒరాకెల్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా నల్ అనే వాల్యూని ప్లేస్ చేస్తుంది. మరి నల్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది, ఎట్లా ప్లేస్ చేసుకుంటుంది అనేది తర్వాత సెషన్స్ లో తెలుసుకుందాం. ఓకే, ఒకవేళ ఎప్పుడన్నా సపోజ్ ఇఫ్ ఎనీ ఒమిటెడ్ కాలమ్ ఈస్ డిక్లేర్డ్ విత్ నాట్ నల్ కన్స్ట్రైంట్. ఇప్పుడు నేనేదో ఒక కాలమ్ ని టేబుల్ ఈ లిస్ట్ లో నేను తీసుకోవట్లేదు, కానీ ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కాలమ్ ని నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ ఉపయోగించి క్రియేట్ చేసింటారు, అలాంటప్పుడు దాన్ని ఒమిట్ చేసేసి మిగతా వాటిని ఏదో కొన్నిటిని తీసుకొని వాల్యూస్ పాస్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఏదైనా ఒక కాలమ్ కి నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ ని పెట్టి కాలమ్ టేబుల్ క్రియేట్ చేసుంటే కంపల్సరీగా ఆ కాలమ్ ని మనము వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి, లేదు అంటే ఎర్రర్ ని డిస్ప్లే చేస్తుంది. ఎందుకు అంటే ఇట్ వోంట్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. నాట్ నల్ అంటేనే ఏమి, ఇట్ వోంట్ యాక్సెప్ట్ నల్ వాల్యూ, నల్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు, కంపల్సరీ వాల్యూస్ పాస్ చేయాలి అనేసి. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి నేను లాస్ట్ సెషన్ లో మనం తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్, సేమ్ అదే ఎగ్జాంపుల్ నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇది మీకు అర్థం అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్ లో ఇన్సర్ట్ మెథడ్ వన్ చెప్పినాను కదా, ఆ క్లాస్ ని ఒకసారి చూడండి స్టూడెంట్స్. మీరు కానీ చూడకుండా ఉంటే దానికి కంటిన్యూషనే ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ మెథడ్ అనేది సేమ్ టేబుల్ మీదే యూస్ చేస్తున్నాను. లాస్ట్ క్లాస్ లో మనం క్రియేట్ చేసిన టేబుల్ వచ్చి ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ టేబుల్లో మనం ఏం డేటా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ దాని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం. డిఈఎస్సి ఎంప్లాయీ
AAC employee. Okay, idi manam teeskunnatundi columns with corresponding data types. Already previous session lo manam method 1 upayoginchi insert chesam kada, edo some rows insert chesnam, aa values unnaya ledo ok sari chuddam. Select star from employee, naaku all rows all columns kavali kaadi anni columns kavali kaabatti nenu asterisk use chesukunnanu. Employee, okay, idi nenu ichinatundi values two records ni insert chestunnanu. Ippudu nenu ikkada ee method 2 ni upayoginchukoni values ni insert cheyali anukuntunnanu. Ee method 2 lo upayoginchi chesetappudu nenu employee number, name, tarvata salary, ee three columns ke values pass cheyali anukuntunnanu. Job height date naaku teliyadu, number, name, salary, ee three values maatrame pass cheyali anukuntunnanu. Okay, ela use cheyochu, insert into table name employee. ఇప్పుడు టేబుల్ నేమ్ రాసిన తర్వాత నువ్వు ఏ కాలమ్స్ కి వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నావో ఆ కాలమ్ నేమ్స్ అనేటివి ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాలమ్ నేమ్స్ ఇక్కడ నాకు ఈ టేబుల్లో ఎంప్లాయీ ఈఎన్ఓ, సరే నేను ఒకే ఆర్డర్లో తీసుకో, ఈఎన్ఓ కమ ఈ నేమ్ కమ తర్వాత వచ్చి సాలరీ, సాలరీ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వాల్యూస్ పాస్ చేద్దాం. వాల్యూస్ ఆఫ్, ఇప్పుడు ఈ వాల్యూస్ పాస్ చేసేటప్పుడు ఇక్కడ నేను తీసుకున్నటువంటి సెలెక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ని ఫాలో అవుతూ వాల్యూస్ ని మనం పాస్ చేయాలి. ఎంప్లాయీ నంబర్ సపోజ్ 103 కమ, తర్వాత నెక్స్ట్ ఏం తీసుకున్నాను, ఎంప్లాయీ నేమ్ సింగిల్ కొటేషన్ శ్రీధర్ కమ, నెక్స్ట్ ఏం తీసుకున్న కాలం శాలరీ, ఫిఫ్టీ థౌజండ్ అనేసి ఇస్తున్నాను. ఓకే, త్రీ కాలమ్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. సెమీకోలర్ ఎంటర్, వన్ రో క్రియేట్ అయిపోయింది. అంటే నాకు ఈ త్రీ కాలమ్స్కి మాత్రమే వాల్యూస్ యాడ్ అయి ఉంటాయి. ఓకేనా, మిగతా రెండు కాలమ్స్ నేను ఏవైతే ఒమిట్ చేసేసానో, జాబు హైర్ డేట్ అనేటివి, వాటి ప్లేసెస్లో ఇంటర్నల్గా ఆరకిల్ అనేది ఏం చేస్తుంది అంటే నల్ వాల్యూని పెట్టుకుంటుంది. ఎందుకంటే నేను ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నాట్ నల్ కన్స్ట్రైంట్ యూస్ చేయలేదు. ఇక్కడ నల్ దగ్గర ఏమన్నా ఉందా కన్స్ట్రైంట్, నాట్ నల్ అనేసి ఏం లేదు, నేను నార్మల్గా క్రియేట్ చేశాను కాబట్టి అది నల్ వాల్యూస్ని ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ, ఎంప్లాయీ కాలమ్స్. ఈసారి ఏం చేస్తాను అంటే ఫస్ట్ కాలం నేను జాబ్ తీసుకుంటా, జాబ్ కామ, నెక్స్ట్ వచ్చి ఈఎన్ఓ తీసుకుంటాను, జాబ్ ఈఎన్ఓ కామ, నెక్స్ట్ వచ్చి హైర్ డేట్ ఇలా తీసుకున్నాను అనుకుందాం. డిఫరెంట్ కాలమ్స్ తీసుకున్నాను, డిఫరెంట్ ఆర్డర్లో తీసుకున్నాను. ఇప్పుడు వాల్యూస్, వాల్యూస్ ఆఫ్, ఇప్పుడు వాల్యూస్ పాస్ చేసేటప్పుడు నేను ఏ ఆర్డర్ని ఫాలో అవ్వాలి, టేబుల్లో ఉన్న ఆర్డర్ ఫాలో అవ్వకూడదు. ఇక్కడ మన సెలెక్ట్ లిస్ట్లో ఏదైతే తీసుకున్నాం కాలమ్స్ ఆ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. జాబ్ మీరు ఏం జాబ్ రాయాలనుకుంటున్నారో రాయండి, క్లర్క్ అని రాస్తున్నాను. ఓకే, క్లర్క్ కామ, ఎంప్లాయీ నంబర్ సపోజ్ నేను 104 ఇస్తాను కామ, నెక్స్ట్ హైర్ డేట్ ఎప్పుడు జాయిన్ అయినారు విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో పాస్ చేయాలి. హైర్ డేట్ 16-September, దెన్ 2013 జాయిన్ అయినాడు అనుకుందాం. ఓకే, దెన్ అంతే, త్రీ కాలమ్స్కి త్రీ వాల్యూస్ పాస్ చేసాను. ఓ సారీ, ఇన్సర్ట్ ఇంటూ ఇక్కడ గ్యాప్ రాలేదు, నేను ఎడిటర్ ఓపెన్ చేసుకుని కరెక్షన్ చేసుకుంటాను. ఇది ఒరాకిల్ ఎడిషన్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ మనకి. ఓకే, ఇప్పుడు నాకు వన్ రో క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని డిస్ప్లే చేస్తాను. ఈ టూ రికార్డ్స్ నాకు ఈ ఎంప్లాయీ టేబుల్లోకి యాడ్ అయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ నంబర్, ఫస్ట్ ఏమి ఇచ్చాము, ఈఎన్ఓ, ఈ నేము శాలరీ ఇచ్చాము కదా 103 అనేసి, 103 నేమ్ వచ్చి శ్రీధరు, తర్వాత జాబ్ ఇవ్వలేదు, జాబ్ ప్లేస్లో ఇక్కడ ఎంటీగా ఉంది,
ఎంటీగా ఉంది అంటే ఇంటర్నల్గా నల్ వాల్యూ ప్లస్ చేసుకుంటుంది. తర్వాత శాలరీ ఇచ్చాను, అగైన్ హై డేట్ దగ్గర వాల్యూ లేదు, ఓకే ఇంటర్నల్గా నల్ ఉంటుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాను, నెక్స్ట్ రికార్డ్లో జాబ్ ఇచ్చాను, జాబ్ ఏమో క్లర్క్ అనేసి ఇచ్చాను తీసుకునింది. నెక్స్ట్ ఎంప్లాయీ నెంబర్ 104 ఇచ్చాను, ఎంప్లాయీ నెంబర్ 104 తీసుకునింది. ఎంప్లాయీ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఎంటీ. తర్వాత శాలరీ ఇవ్వలేదు, శాలరీ ఈజ్ ఆల్సో ఎంటీ, హై డేట్ ఇచ్చాను. ఓకేనా, ఈ విధంగా అంటే మనకి కావాల్సినటువంటి కాలమ్స్లోకి వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్కి అవసరం లేకుండా మీరు ఏ కాలమ్స్కి వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్స్కే కావాలంటే వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఏదైనా నాట్ నల్ కన్స్ట్రైంట్ ఉంది అనుకోండి, నాట్ నల్ కన్స్ట్రైంట్ ఉన్నప్పుడు అప్పుడు వాల్యూస్ని ఎలా, అంటే నాట్ నల్ కన్స్ట్రైంట్ ఉండే కాలంని మనం సెలెక్ట్ లిస్ట్లో తీసుకోకపోతే అది ఎర్రర్ చూపిస్తుంది అని చెప్తున్నాం కదా, అది ఎలా ఉంటుంది, అది ఎలా డిస్ప్లే చేస్తుంది ఎర్రర్ అనేది కూడా ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం. ఓకే, ఈ ప్రాక్టికల్ పార్ట్ అక్కడ కాపీ చేసుకుందాం. Okay. ఇప్పుడు మన టేబుల్లో ఉన్నటువంటి మొత్తం డేటాని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు ఎక్కడెక్కడ నల్ ఉంది మనకి, ఓకే ఇక్కడ ఈ ప్లేస్లో నల్ ఉంది, ఇక్కడ అగైన్ ఇక్కడ జాబ్ నల్, ఇక్కడ శాలరీ నల్, ఎంప్లాయీ నేమ్ నల్. ఓకే, ఇప్పుడు క్రియేటింగ్ టేబుల్ విత్ నాట్ నల్ కన్స్ట్రైంట్. ఇప్పుడు ఒక టేబుల్ ని నాట్ నల్ కన్స్ట్రైంట్ తో క్రియేట్ చేద్దాం. ఓకే, క్లీన్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్, క్రియేట్ టేబుల్ సపోజ్ S1 అనే ఒక టేబుల్ అనుకోండి, విత్ నంబర్ డేటా టైపు, విత్ సైజు 2, నేమ్ వార్కార్ 2 ఆఫ్ 20, వార్కార్ 2 ఆఫ్ 20. ఇక్కడ నేమ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, దానికి నల్ వాల్యూ ఇస్తే యాక్సెప్ట్ చేయకూడదు, అంటే దాన్ని ఒమిట్ చేస్తే కాలం లిస్ట్లో నుంచి ఆ రికార్డు ఇన్సర్ట్ కాకూడదు అనుకోండి. అటువంటిప్పుడు ఈ కాలం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కాలంకి కాలం నేమ్ పక్కనే స్పేస్ ఇచ్చి నాట్ నల్, నాట్ నల్ అని స్పెసిఫై చేయొచ్చు. స్పెసిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ కాలం మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి. ఏజ్ నంబర్ ఆఫ్ 2. ఓకే, ఇప్పుడు నాకు ఒక టేబుల్ క్రియేట్ అయింది, డిఈఎస్సీ S1. ఓకే, ఇప్పుడు చూడండి నేమ్ అనే కాలంకి నేను నాట్ నల్ కన్స్ట్రైంట్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ నల్ అనే ఫీల్డ్ దగ్గర కింద నాట్ నల్ అనేసి వచ్చింది. అంటే హియర్ దిస్ కాలమ్ ఈజ్ డిక్లేర్డ్ విత్ నాట్ నల్ కన్స్ట్రైంట్. ఈ కాలం అనేది నాట్ నల్ కన్స్ట్రైంట్ డిక్లేర్ చేయబడింది, అంటే దీంట్లో నువ్వు నల్ వాల్యూ ఇచ్చావంటే యాక్సెప్ట్ చేయదు, అండ్ అట్ ది సేమ్ టైం కాలం లిస్ట్లో నుండి ఒమిట్ చేసేసి మిగతా వాటికి వాల్యూస్ ఇవ్వాలి అని ట్రై చేసినారనుకోండి ఆ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ S1. ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఇంటూ S1 అన్ని కాలమ్స్కి వాల్యూస్ పాస్ చేస్తాను. ఒకసారి ఇన్సర్ట్ ఇంటూ S1 వాల్యూస్ ఆఫ్ సపోజ్ 1, సమ్ నేమ్ ఏజ్ 19 ఇచ్చాను. ఓకే, ఇంటర్ ఒక రో క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు అగైన్ ఇన్సర్ట్
ఇంటూ స్పెసిఫిక్ కాలమ్స్ తీసుకుంటా, ఇన్సర్ట్ ఇంటూ నంబర్ నేమ్ మాత్రమే ఎంటర్ చేస్తా, ఇన్సర్ట్ ఇంటూ ఎస్ వన్ ఎన్ఓ నంబర్ కామ నేమ్, నేమ్ వాల్యూస్ వాల్యూస్ ఆఫ్ నంబర్ టూ కామ నేమ్ బి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక రో క్రియేట్ అయింది. ఇప్పుడు ఇదే సెకండ్ మెథడ్ ఉపయోగించుకొని ఇన్సర్ట్ ఇంటు ఎస్ వన్, ఈసారి కాలమ్స్ లిస్ట్లోకి నేను జస్ట్ నంబర్ ఏజ్ మాత్రం తీసుకుంటాను, నేమ్ తీసుకోను. ఎన్ఓ కామ ఏజ్, ఏజ్ ఈ టూ ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వాల్యూస్ పాస్ చేద్దాం, వాల్యూస్ ఆఫ్ నంబర్ త్రీ కామ ఏజ్ సపోజ్ 20 అనేసి ఇస్తున్నాను. వెంటనే ఎర్రర్ వచ్చింది, చూడండి, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ మన యూజర్ నేమ్ వచ్చి స్కాట్ స్కాట్ డాట్ ఎస్ వన్ అనే ఈ టేబుల్లోకి. ఈ టేబుల్లో నేమ్ అనే కాలం ఉంది కదా, ఆ కాలంలోకి నల్ వాల్యూని ఇన్సర్ట్ చేసుకోను. మరి ఇక్కడ నేను పెట్టట్లేదు కదా అనేసి మీరు అనొచ్చు, నేను ఇక్కడ నల్ పెట్టట్లేదు కదా అంటే ఆల్రెడీ చెప్పాము కదా మనము, మనం ఏదైనా స్పెసిఫిక్ కాలమ్స్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాము, కాలమ్ లిస్ట్ తీసుకుని రాస్తున్నాము అంటే ఒమిట్ చేసిన కాలమ్స్లోకి ఆటోమేటిక్గా నల్ వాల్యూస్ అనేటివి ప్లేస్ చేయబడతాయి. ఇన్ కేస్ ఆ ఒమిట్ చేసిన కాలమ్స్లో ఈ విధంగా ఏదైనా కాలం నాట్ నల్ ఉండే కాలం ఉంది అంటే ఆ ప్లేస్లోకి నల్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు అది, కాబట్టి ఈ రికార్డ్ అనేది యాక్సెప్ట్ చేయదు. కంపల్సరీగా మనము నేమ్ అనే దాన్ని తీసుకోవాలి, దానికి ఏదో ఒక వాల్యూ అనే దాన్ని పాస్ చేయాలి, నల్ వాల్యూ ఇస్తే యాక్సెప్ట్ చేయదు. ఓకేనా స్టూడెంట్స్, దిస్ ఈస్ అబౌట్ హౌ టు ఇన్సర్ట్ వాల్యూస్ యూజింగ్ సెకండ్ మెథడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్సర్టింగ్ వాల్యూస్ బై స్పెసిఫైంగ్ కాలమ్ నేమ్స్. నాట్నల్తో ఒక కన్స్ట్రాయింట్ అనే నాట్నల్ కన్స్ట్రాయింట్తో మనం టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. తర్వాత వాటిలోకి వాల్యూస్ అనేటివి యాడ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత సెషన్లో మనం నెక్స్ట్ మెథడ్ ఇన్సర్టింగ్లో థర్డ్ మెథడ్ ఏంటి, ఆ మెథడ్ని ఉపయోగించుకొని వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.